श्री गुरुभ्यो नमः। गुरुवे सर्वलोकानां विशेषे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमो नमः। ओम मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयुधमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। गांगेय महिनीगर्भम शरवणजनितं ज्ञानशक्तिं कुमारं ब्रह्मण्यं स्कंददेवं गुहमुमलगुरुं रुद्रदेय स्वरूपं सेनान्यं तारकज्ञं गुरुमचलमतिं कार्तिकेयं सदाशिवं सुब्रह्मण्यं मयूरध्वजरथसहितं देवदेवो नमामि। प्रेक्षक महाशयुलंदरिकी जून 7వ तारीख 2022 మంగళవారము శుభోదయము। శ్రీ శుభకృత నామ సంవత్సరము ఉత్తరాయణము గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసము శుద్ధ అష్టమి రాత్రి తెల్లవారుజామున 3:30 వరకు ఉంటుంది। పుబ్బా నక్షత్రము రాత్రి 11:38 వరకు ఉండి తదుపరి ఉత్తరా నక్షత్రంలోని ప్రవేశిస్తుంది। అమృత గడియలు సాయంత్రం 4:54 నుండి సాయంత్రం 6:35 వరకు ఉంటుంది। సూర్యోదయం ఉదయం 5:28 సూర్యాస్తమయం సాయంత్రం 6:28 వర్జము ఉదయం 6:49 నుండి ఉదయం 8:30 వరకు ఉంటుంది। దుర్ముహూర్తము ఉదయం 8:12 నుండి ఉదయం 8:56 వరకు ఉంటుంది। మరియు రాత్రి 10:51 నుండి రాత్రి 11:35 వరకు ఉంటుంది। రాహు కాలము మధ్యాహ్నం 3:00 నుండి మధ్యాహ్నం 4:30 వరకు ఉంటుంది। యమగంటము ఉదయం 9:00 నుండి ఉదయం 10:30 వరకు ఉంటుంది। గులిక కాలము మధ్యాహ్నం 12:00 నుండి మధ్యాహ్నం 1:30 వరకు ఉంటుంది। విశేషంగా ఈ రోజు గాతవారమైనటువంటి రాశి మకర రాశి, మకర రాశి వారు ఈ రోజున ఇలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది। మంగళవారం రోజున కుజగ్రహానికి రాహుగ్రహానికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈ రోజు కావున మంగళవారం రోజున కుజగ్రహానికి కిలంబావ చొప్పున సద్రాహుణుడికి ఎరుపు రంగు వస్త్రంలో కందులు దానం చేయడం వలన రోగ పీడోపశాంతి అనగా ఇలాంటి అనారోగ్య తొలగిపోయి ఆరోగ్యం చెక్కబడుతుంది। అలాగే కుజగ్రహాన్ని ప్రీతికరంగా పగడం రత్నం ధరించడం వల్ల అత్యంత ప్రీతిదాయకంగా ఉంటుంది, ఆరోగ్యవంతులుగా ఉండగలుగుతారు। అలాగే కుజుడు అధిపతి అయినటువంటి రాశులు మేషరాశి వృశ్చిక రాశి ఈ రెండు రాశుల వారు కూడా కందులు దానం చేసి పగడం రత్నం ధరించడం వలన విశేషమైన ఫలితము కుజుని ద్వారా మీరు పొందవచ్చును। అలాగే మేషరాశి వారు ఎర్రచందన వృక్షాన్ని వృశ్చిక రాశి వారు సండ చెట్టును పూజించిన యెడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాగపోయడం వల్ల విశేషమైన ఫలితము కుజుని ద్వారా మీరు పొందవచ్చును। అలాగే 27 నక్షత్రములలో మృగశిర చిత్త ధనిష్ట ఈ మూడు నక్షత్రం వారికి కూడా కుజుడు అధిపతి కాబట్టి వీరు కూడా కందులు దానం చేసి పగడం రత్నం ధరించడం వల్ల విశేషణ ఫలితము కుజుని ద్వారా మీరు పొందవచ్చును। కాల సర్పదోషం గాని తొలగిపోతుంది, కుజదోషం కూడా తొలగిపోతుంది, గమనించగలరు। అలాగే మంగళవారం రోజున రాహుగ్రహానికి కూడా అత్యంత ప్రీతిదాయకము కావున రాహుగ్రహాన్ని ప్రీతికరంగా కిలంబావ చొప్పున సద్రాహుణునికి నీలిరంగ వస్త్రంలో మినుములు దానం చేయడం వలన చక్షు పీడోపశాంతి అయినగా కళ్ళకు ఉన్నటువంటి బాధలు తొలగిపోతాయి, కంటి చూపు బాగా కనిపిస్తుంది। అలాగే రాహుగ్రహాన్ని ప్రీతికరంగా గోమేధిక రత్నం ధరించిన యెడల విశేషమైన ఫలితము కుజుని ద్వారా మీరు పొందవచ్చును। 27 నక్షత్రములలో ఆరుద్ర స్వాతి శతవిషం ఈ మూడు నక్షత్రం వారికి కూడా రాహు అధిపతి కాబట్టి వీరు కూడా మినుములు దానం చేసి గోమేధిక రత్నం ధరించడం వల్ల విశేషమైన ఫలితం రాహుగ్రహ ద్వారా మీరు పొందవచ్చును। అలాగే కుజగ్రహాన్ని ప్రీతికరంగా ధరణి గర్భ సంభూతం విద్యుత్కాంతి సన్నిభం కుమారం శక్తి హస్తం తం తం మంగళం ప్రణమామ్యహం ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపం గాని ధ్యానం గాని చేసుకుంటారో వారికి కుజగ్రహానికి అత్యంత ప్రీతిదాయకము। అలాగే రాహుగ్రహాన్ని ప్రీతికరంగా అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంబోధం తమ్మ రాహుం ప్రణమామ్యహం యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపం గాని ధ్యానం గాని చేసుకుంటారో వారికి రాహు యొక్క ఆ అనుగ్రహత బాగా ఉంటుంది। అలాగే మంగళవారం రోజున రాహుకాల సమయం 3:00 నుండి 4:30 ఈ సమయంలో దేవీ దేవతలు కనగా కనకదుర్గా భవానికి ప్రీతికరంగా రాహుకాల సమయంలో నిమ్మకాయల దీపాలు వెలిగించిన యెడల ఎలాంటి గడ్డు సమస్యలున్నా కూడా తొలగిపోతాయి। అలాగే రాహుకాల సమయంలో అమ్మవారికి ప్రీతికరంగా లలితా సహస్రం కుంకుమార్చన గాని అలాగే ఖడ్గమాల స్తోత్రంతో అర్చన గాని అలాగే ఖడ్గమాల స్తోత్రంతో అర్చన గాని జరిపించుకునే యెడల ఎలాంటి గడ్డు సమస్యలున్నా కూడా తొలగిపోయి అన్నింటా సర్వత్రా మీకు అమ్మవారు జయం చేకూర్చగలుగుతారు, గమనించగలరు। అలాగే మంగళవారం రోజున ఆంజనేయ స్వామికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈరోజు ఆంజనేయ స్వామి వారికి
వారికి ఉదయం సర్వాభిషేకాలు జరిపించండి. ఆంజనేయ స్వామి ప్రీతికరంగా వడమాలలు ధరింపచేయండి, సింధూరం ధరింపజేయండి, అడ్డిమల్లతోటి అర్చన గాని తులసి దళాలతో అర్చన గాని జరిపించండి. అలాగే హనుమత్ బడబాలన స్తోత్రంతో గాని, ఆంజనేయ స్వామి దండకంతో గాని, హనుమాన్ చాలీసాతో గాని, సుందరకాండ పారాయణ గాని, అలాగే హనుమాన్ రక్షా స్తోత్రంతో గాని ఆంజనేయ స్వామికి పూజలు జరిపించడమట. జరిపించినట్ల షాకిని ఢాకిని గాలి దయ్యములను కూడా తొలగిపోయి సర్వత్రా సర్వదా ఆంజనేయ స్వామి మనల్ని రక్షిస్తూ ఉంటాడు, గమనించగలరు. అలాగే దేవీ దేవతలకు అమ్మవార్లకు ప్రీతికరంగా ఉదయం సర్వాభిషేకాలు జరిపించండి. అమ్మవార్లకు ప్రీతికరంగా లలితా సహస్రం కుంకుమార్చన గాని కనకధార స్తోత్రంతో అర్చన గాని జరిపించుకునేటలా అమ్మవారికి అత్యంత ప్రీతిదాయకము. అలాగే సంతాన దేవుడైనటువంటి సుబ్రహ్మణ్య స్వామికి ఉదయం పంచామృతాభిషేకాలు జరిపించడం వల్ల సర్పదోషము గాని కాల సర్పదోషం గాని తొలగిపోతుంది, సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది, వివాహం కాని స్త్రీ పురుషులకు త్వరితగతులు వివాహం జరగబడుతుంది, ఉద్యోగం లేని వారికి త్వరితగతుల ఉద్యోగం లభిస్తుంది, రావాల్సిన బాకీలు కూడా వసూలవుతాయి, అన్నింటా మీకు జయం చేకూరుతుంది, గమనించగలరు. అలాగే కుజుల అధిపతి అయినటువంటి రాశులు మేషరాశి వారికి శుభకృతనామ సంవత్సరంలో గ్రహ సంచారంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి, అయినా కూడా మీకు చెడు ఫలితాలు అయితే ఏమి ఉండవు, దాదాపుగా అన్ని విధాలుగా బాగానే ఉంటుంది, ఆదాయం బాగా ఉంటుంది, ఆరోగ్యం బాగా ఉంటుంది. అలాగే చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి, అంతగా భయపడవలసిన అవసరం లేదు. అలాగే ఈ మాసం నందున వృశ్చిక రాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వల్ల చేయువృత్తి వ్యాపారాలన్నీ కూడా బాగా కలిసి వస్తాయి, ఆనందదాయకమైన జీవితాన్ని గడపగలుగుతారు, ధైర్యంగా ముందుకు వెళ్ళగలుగుతారు. కానీ నెలాఖరులో ఆరో ఇంట శుక్రుడు ఆరో స్థానంలో శుక్రుడు రావటం వల్ల భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మాట పట్టింపులు ఉంటాయి, జాగ్రత్తగా ముసలుకోవాలి. జయ శ్రీమన్నారాయణ, ఓ నమ శివాయ. వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సూచనలు సలహాలు తప్పక తెలియచేయండి.